ఈ విశ్వంలో భూమి లాంటి మరెన్నో గ్రహాలలో జీవరాశులు ఉన్నాయి అవి భూమిపైకి అప్పుడప్పుడు ఎడ్యుకేషనల్ ఫేర్స్కి పిక్నిక్లకి తట్టాబుట్టా సర్దుకొని వస్తుంటాయి వాటినే మనం ఏలియన్స్ అంటాం దయ్యాలు మిమ్మల్ని ఏమి చేయవు అవి మీ సహాయం కోరడానికి మీకు కనిపిస్తాయి ప్రతి ఒక్కరూ మూడో కన్ను తెరవచ్చు నా భక్తులందరితో నేను మూడో కన్ను తెరిపిస్తాను దానికోసమే ఆ పరమశివుడు నన్ను ఇక్కడ పంపించాడు అబ్బా ఏం తెలివి ఏం వాక్చాతుర్యం ఈ మాటలతోనే ఎక్కడో తమిళనాడులో పుట్టిన ఒక సాధారణ వ్యక్తి ఇప్పుడు ఒక సొంత దేశాన్ని సృష్టించే స్థాయికి ఎదిగాడు ఎప్పుడైనా పైనాపిల్ తింటే పిల్లలు పుట్టడం గురించి విన్నారా కానీ మన స్వామి నిత్యానంద తాకిన పైనాపిల్ని సంతానం లేని వారు తింటే వెంటనే వారికి పిల్లలు పుడతారంట ఈ కాన్సెప్ట్ ఏదో బాగుంది కదా ఎక్కడో ఊర్లో ఉండి ప్రవచనాలు ఇచ్చే వ్యక్తి ఈ కాన్సెప్ట్తో ఓవర్నైట్ స్టార్గా మారిపోయాడు ఒక్క రోజులో దేవుడిగా మారిపోయాడు మన మీడియా వాళ్ళు చేసిన ప్రచారానికి తర్వాత రోజు నుండి ఆయన వద్దకు కొన్ని వేల మంది పైనాపిల్స్ తీసుకొని క్యూలో నిల్చున్నారు కొన్ని రోజులకి మన స్వామీజీకి పైనాపిల్స్ని ముట్టుకోవడం వల్ల చేతులు నొప్పి పెట్టి ఆ బిజినెస్ ఆపేశారనుకోండి అనుకోండి అది వేరే విషయం ఇక ఈ గూపులోనే బెంగళూరులో ఒక ఆశ్రమం స్థాపించి మెల్లగా అమాయక ప్రజలను తమిళనాడు పొలిటీషియన్స్ని తన బుట్టలో వేసుకున్నాడు కొన్ని రోజులు గడిచేసరికి లక్షల్లో భక్తులు రావడం మొదలైంది ఈయన పబ్లిసిటీ కరోనా వైరస్ కంటే వేగంగా స్ప్రెడ్ అయింది ఇంకేంటి మన దేశంలో ఎక్కడ పడితే అక్కడ ఆశ్రమాలు ఏర్పాటు చేశాడు అంతటితో కాకుండా విదేశాలలో కూడా బ్రాంచ్లు ఓపెన్ చేశాడు ఈయన ఆశ్రమంలో లార్జెస్ట్ పోల్ యోగా మరియు లార్జెస్ట్ రోప్ యోగా క్లాసులు కండక్ట్ చేసినందుకు ఈయన పేరు మీద గిన్నెస్ రికార్డ్స్ కూడా ఉన్నాయి అంతా సాఫీగా సాగుతుంది ఆశ్రమాలు కల్చరల్ ఈవెంట్స్ విద్యాపీఠాల పేరుతో ఒక పెద్ద మాఫియానే రన్ చేశారు అందులో ఉన్న అమ్మాయిలను వాడుకొని కోట్ల రూపాయల నిధులను విరాళాల రూపంలో సంపాదించాడు ఆశ్రమాల్లో ఎంతోమంది బాలికను చిత్రహింసలు పెట్టి డ్రగ్స్ని అలవాటు చేశాడు ఇలా మెల్లమెల్లగా అందరినీ తన ఆధీనంలో ఉంచుకున్నాడు ఎంతోమంది ఫీమేల్ సెలబ్రిటీస్తో ఈయనకు అఫేర్స్ ఉన్నాయి కానీ ఇవన్నీ బయటపడింది మాత్రం బెంగళూరుకి చెందిన ఒక అమ్మాయి వల్ల అహ్మదాబాద్లో ఉన్న నిత్యానంద విద్యాపీఠలో చదువుతున్న ఆమె ఇక్కడ జరిగే అన్యాయాలను అగధ్యాయాలను ఆమె తండ్రికి వివరించగా ఆయన నిత్యానంద పైన కేసు పెట్టాడు తర్వాత ఆయన ఆశ్రమంలో ఇరవై నాలుగేళ్ల అమ్మాయి మృతదేహం లభించింది ఆమె మరణానికి గల కారణం తెలియలేదు ఈ మరణానికి సంబంధించిన ఎటువంటి వివరాలు బయటికి రాలేదు సినీ నటి రంజితతో అసభ్యకరమైన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది ఆ వీడియోలో ఉన్నది తాను కాదని ఆయన మొహాన్ని మార్ఫింగ్ చేశారని ఆయన వాదించాడు కానీ ముంబైలో ఉన్న నేషనల్ ఫొరెన్సిక్ లాబొరేటరీ ఈ వీడియోలో ఉన్నది నిత్యానందే అని తేల్చి చెప్పింది దీంతో కొన్ని రోజుల పాటు నిత్యానంద సైలెంట్ అయిపోయాడు కేసులో నిత్యానందని అరెస్ట్ చేశారు యాభై మూడు రోజుల పాటు జైల్లో ఉండి బయటకు వచ్చిన ఈ మహానుభావుడు అంతటితో ఆగలేదు మాటల మాంత్రికుడిలా తనదైన శైలి డైలాగ్స్తో ప్రజలను తన వైపు తిప్పుకున్నాడు సూర్యుడు ఉదయించకుండా ఉండేలా ఆపానని గొప్పలు చెప్పుకున్నాడు జంతువులతో మనుషులు మాట్లాడేలా ఒక లిపిని తయారు చేస్తున్నట్లు ప్రకటించాడు తాను మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశానని సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నాడు తన భక్తులందరూ పెద్ద జ్ఞానులని వారికి కొత్తగా జ్ఞానోదయం అవసరం లేదని వారిని ఆకాశానికి ఎత్తాడు ఇక తమిళ్ హిందీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లలో పర్ఫెక్ట్గా హాస్యాన్ని జోడించి మాట్లాడతాడు ఈయన మాటలు వింటే ఎవరైనా ఈయన భక్తులుగా మారిపోతారు ఏకంగా ఐన్స్టీన్ కనిపెట్టిన ఈజ్ గోల్డ్ ఎంసీ స్క్వేర్ ఫామ్లా ఫేక్ అని ప్రకటించి సంచలనం సృష్టించాడు మన సోకాల్డ్ అత్యాత్మిక గురువు సెల్ఫ్ పబ్లిసిటీకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన మన డేరాబాబా కాంట్రవర్సీస్తో మరింత ఫేమస్ అయ్యాడు ఏ విధమైన వివాదం మొదలైనా వెంటనే అయినా అదృశ్యమైపోతారు నవంబర్ ఇరవై రెండు వేల పంతొమ్మిది ఈ రోజున ఈ స్వామీజీ ఇండియా వదిలి వెళ్ళిపోయాడని గుజరాత్ పోలీసులు డిక్లేర్ చేశారు ఇంతటితో ఏనా అధ్యాయం ముగుస్తుందని అంతా అనుకున్నారు కానీ మన నవమన్మధుడు అమెరికా దగ్గరలోని ఒక ద్వీపాన్ని కొని దాన్ని ఒక దేశంగా ప్రకటించుకున్నాడు దీనికి కైలాస అని పేరు కూడా పెట్టాడు అంతటితో కాకుండా ఆ దేశానికి సెపరేట్గా కరెన్సీ ఉండాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ కైలాసాని స్థాపించాడు ఆ దేశానికి ఒక వెబ్సైట్ని క్రియేట్ చేసి అందులో ఆ దేశానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేశాడు ఆ దేశానికి ఎవరైనా వెళ్ళాలంటే ఈ వెబ్సైట్లో అప్లికేషన్ పెట్టాల్సి ఉంటుంది ఈ దేశానికి ఆయనే ప్రధానమంత్రి ఈయన భక్తులే అక్కడ ప్రజలు అక్కడ అన్ని సిస్టమ్స్ని డెవలప్ చేశారు ఎడ్యుకేషన్లో హిందూ మత సిద్ధాంతాలు బోధిస్తారు అని ఆ వెబ్సైట్లో చెప్పారు ఈయన పైన ఉన్న కేసుల నుండి తప్పించుకోవడానికే దేశం నుండి పారిపోయి ఆ ఐలాండ్లో దాక్కున్నాడని అందరూ అనుకున్నారు కానీ ఈయన మామూలుడు కాదు ఈ ప్లాన్ని ఎప్పటి నుండో పక్కాగా ఇంప్లిమెంట్ చేస్తున్నాడు ఎందుకంటే నిత్యానంద పైన అరెస్ట్ వారం టూ థౌజండ్ ఎయిటీన్లో వచ్చింది కానీ ఈ వెబ్సైట్ని డెవలప్ చేసింది మాత్రం అంతకు ముందు నుంచే ఇన్ని వివాదాలు ఉన్నా ఇన్ని ఏదో పనులు చేసినా నిత్యానందకి మాత్రం రోజు రోజుకి భక్తులు పెరుగుతూనే ఉన్నారు ఈయనని సెల్ఫ్ డిక్లేర్డ్ బాబా అనడం కంటే సొసైటీ డిక్లేర్డ్ బాబా అనడం బెటర్ ఎందుకంటే ఆయన ఎంచుకున్న ఈ బిజినెస్ని ఈ సొసైటీ ఎంతో ఫేమస్ చేసింది మరి సో గైస్ ఇది ఈరోజు వీడియో స్వామి నిత్యానంద గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్ ద్వారా మాకు తెలపండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి